బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ అధికారులతో సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం, మ్యూజియంల అభివృద్ధి, శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమల టికెట్లపై అన్యమత ప్రచారం దారుణమైన చర్య అని అన్నారు. టికెట్ల వెనుక అన్యమత ప్రచారంలో ఆర్టీసీ నిర్లక్ష్యం ఉందని, విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎస్ చెప్పారు. నివేదిక ఇవ్వాలని ఆర్టీసీ ఎండీకి సీఎస్ ఆదేశించారు. అన్యమత ప్రచార నివారణ కోసం సమన్వయ కమిటీ వేస్తామని, తిరుమల పవిత్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యతని చెప్పారు. టీటీడీ తాళపత్ర గ్రంథాల పరిరక్షణ, పునఃముద్రలపై చర్చించామని, వేదిక్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శాస్త్రీయతపై పరిశోధనలు చేస్తామన్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల ఇళ్లలో సుబ్రహ్మణ్యం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉద్యోగులు అన్యమతం స్వీకరిస్తే ఉపేక్షించేది లేదని సీఎస్ హెచ్చరించారు. తనిఖీ చేస్తారు, నేను చెప్తాను. ఎన్టీవీ వాళ్ళకి పెనాల్టీ వేసేయండి. ఓకేమా? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అలాగే జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, ఇతర అంటే మన వైస్ ఛాన్సలర్ గారు వారి సమక్షంలో ప్రధానంగా తిరుమల విచ్చేస్తున్న భక్తులు వాళ్ళకి లభిస్తున్న అధిక సమయంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తే వారిలో భక్తిభావం పెరుగుతుంది, అలాగే వాళ్ళలో ఒక కొత్త స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేయొచ్చు అనే అంశం మీద మాట్లాడటం జరిగింది. ప్రధానంగా మన దగ్గర ఇవాళ చాలా మాన్యూస్క్రిప్ట్స్ అంటే తాళపత్ర గ్రంథాలు చాలా ఉన్నాయి. ఈ తాళపత్ర గ్రంథాలని ఏ విధంగా వాటిని రక్షించుకోవాలి, తర్వాత